రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రేషన్ ఆరోగ్య మరియు ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల హెల్త్ ప్రొఫైల్ పొందుపరచడమే కాకుండా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఈ కార్డు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపై వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా వ్యవస్థ రూపొందించాలని ఆదేశించడంతో పాటు పలు సూచనలు కూడా చేశారు కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్ హర్యానా కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతం దాన్ని ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు క్రింద కార్యాచరణ ప్రారంభించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని ఈ కార్డులతో లబ్దిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలన్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కోసం జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు మరోవైపు రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం విధి విధానం రూపకల్పనలో నిమగ్నమైంది ఈ క్రమంలో ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనున్నారు ఇప్పుడు ఈ ఆదాయ పరిమితిని తగ్గించాలా ఉన్నదాన్నే కొనసాగించాలా అనే విషయంపై కమిటీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి ఎస్ చౌహాన్ నేతృత్వంలోని పలువురు అధికారులు గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేసి ఓ నివేదిక కూడా సమర్పించారు దీనిపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోనుంది